మంచిది అయితే మంచిదేనా? ఓకే, ఇన్స్టాగ్రామ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మీరు ఇది పక్కన పెడితే కూడా ఇంకొక ట్యాగ్ మీకు వేయాలంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నారా ప్రమోషన్స్? ప్రమోషన్స్ చాలా తక్కువ నాకు, షూట్స్ బిజీలోనే ఉంటా. ప్రమోషన్స్ అంటే మోస్ట్లీ విజిట్ ప్రమోషన్స్ అడుగుతూ ఉంటారు, సో అది చెయ్యలేను. ఇంట్లో ఉండి వీడియో బయట ఇచ్చేటివి ఇంకా కుదిరినంత వరకు ఒక 2-3 చేశాను. ఎంత తీసుకుంటారు వీడియోకి? నేనైతే 10K ఛార్జ్ చేస్తా, తక్కువ అంటే లైక్ చేసిన అంటే నేను ఆ అమౌంట్ ని తక్కువ అనట్లేదు, చేసేటే 3-4 వీడియోస్. కాబట్టి ఫాలోవర్స్ ఎంత ఉంది మీకు ఒక 1 week బిఫోర్? నాకు 1 week బిఫోర్ 170K మేబీ. 1 week ఇప్పుడు 200K. వెంకట ఎఫెక్ట్? వెంకటి, వెంకటి ఎఫెక్ట్. ఓకే, సో ఎవరా వెంకటి? రేపు ఒకసారి ఎప్పుడైనా మీరు షూట్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా డిస్కస్ చేశారా వెంకటి ఎవరని? చేయలేదు. వెంకటి ఎవరంటే రౌడీ హరీష్, హీరో. ఐ నో దట్, అది మా అందరూ తెలుసు. రియల్ లైఫ్ లో వెంకటి అని చెప్పి ఇప్పటిదాకా మీరు చెప్పారు, అది ఎవరు లేరని చెప్పి. సో ఆ షూట్ జరిగే ఆ సందర్భాలలో టైంలలో కూడా వస్తూ ఉంటుంది అరే వెంకటి వెంకటి అని చెప్పి, అలా ఆ సందర్భాలు అప్పుడు మీరు మాట్లాడుకున్నారో మీరు ప్రొడ్యూసర్ గారిని కానీ లేకుంటే సాంగ్ రాసిన వ్యక్తి అడిగారా వెంకటి అని చెప్పి ఎందుకు రాశారు పర్టికులర్ గా అని చెప్పి? నేను వాళ్ళని ఎప్పుడు అడగలేదు, జస్ట్ అంటే ఫోక్ లో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ యూజ్ చేస్తారు, సాయి అని, వెంకటి అని, ఇంకా సమ్ నేమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో మేనరిజం లే అనుకొని అనుకున్నాను, కానీ ఎప్పుడు డౌట్ రాలేదు. వెంకటి మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు అన్నమాట? ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఓకే, సో ఈ ఫోక్ లో మీకు ఇష్టమైన సాంగ్ ఏది? మీ సాంగ్స్ కాకుండా వేరే వాళ్ళ వద్దన్న గుండెల్లో సేర్ ఆ సాంగ్ ఇష్టం. లవ్ ఫెయిల్యూర్ ఫీమేల్. ఓకే, సో ఎవరంటే ఎక్కువ ఇష్టం మీ ఫోక్ ఇండస్ట్రీలో మీకు, మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా? ఎవరు అంటే అందరూ ఇంకా న్యూట్రల్, ఎక్కువ అని ఏం లేదు. మళ్ళీ ఎందుకంటే పొద్దున్న వేస్తే మళ్ళీ ఫీల్ అదే ఫీల్ ఉంటా, ఒక పేరు చెప్తే మళ్ళీ ఇంకో పేరు చెప్పకుండా ఇబ్బంది అని చెప్పి అదేమో ఆలోచించట్లే. అందరూ ఈక్వల్ గానే బిహేవ్ చేస్తారు. సో ఇప్పుడు నేనే ఉన్నా, నేను వెళ్ళి ఈ ఒక యాక్టర్తో వర్క్ చేస్తా, ఇంకో సమ్ ఎక్స్ యాక్టర్తో వర్క్ చేస్తా, ఈయనతో ఎంత ఉంటానో ఆయనతో కూడా అంతే ఉంటా. సో వాళ్ళు కూడా నాతో అంతే, సాంగ్ వరకే ఉంటారు దాని తర్వాత అంతే. ఈ వెంకటి కాకుండా ముందు కూడా ఇంకొక సాంగ్ మీకు బాగా వైరల్ పేరు తీసుకొచ్చిన సాంగ్ కూడా ఇంకోటి, ఆ రాధా రాధా సాంగ్ కూడా. రాధా రాధా, సో అది కూడా మీకు బాగా పేరు తీసుకొచ్చింది. మంచి హిట్ అది. సో మోస్ట్లీ మీరు చేసిన సాంగ్స్ లలో ఎక్కువ పేరు తీసుకొచ్చిన సాంగ్ ఏదంటే చెప్తాను? ఎక్కువ పేరు తీసుకొచ్చిన సాంగ్ అంటే వెంకటి సాంగే. అంటే మిమ్మల్ని గుర్తుపట్టేటట్టు చేసిన సాంగ్ ఏదంటే ఇదే వెంకటి. జనాలలో కూడా రాధా రాధా సాంగ్ కూడా బాగా ఫోక్ లో నేను రికగ్నైజ్ అయింది నా ఫస్ట్ సాంగ్ తోటే, తేరి మేరీ అంటే పూజా నాగేశ్వర్ అని గుర్తొస్తుంది. ఎందుకంటే అది మంచి హిట్ ఆ టైంలో, అల్లాహే అల్లా తర్వాత లక్ష్మణ్ సార్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ మేబీ ఇది. సో దీనికి కూడా మంచి హిట్ పడింది ఆ టైంలో, రికగ్నైజ్ అయిపోయా వెంటనే ఫస్ట్ ప్రాజెక్ట్ తోటే. ఓకే, సో అప్పటి నుంచే మంచి రికగ్నైజేషన్ అయిపోయింది అంటే ఫోక్ వరకు. అప్పుడు ఇంకా నాకు బ్యాక్ టు బ్యాక్ సమ్ హిట్స్ ఉండడం వల్ల ఇంకా ఈ ఫస్ట్ ఈ బ్యాచ్ కి తెలిసిన తర్వాత ఎప్పుడు అంటే ఫస్ట్ రాగానే ఈ సర్కిల్ కి తెలిస్తే ఇంకా ఇంకొక హిట్ ఈ సర్కిల్ కి, ఇంకో హిట్ ఈ సర్కిల్ కి, అట్లా వచ్చిన కొత్త. ఇప్పుడైతే ఇంకా బయట ఫోక్ ఆడియన్స్ కూడా తెలిసిపోయింది. సో మంచి బ్రేక్ అయితే అవును వచ్చిందని అనుకుంటున్నారు మీరు. ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ నుంచి గానీ వాళ్ళ నుంచి కాల్స్ వచ్చేప్పుడైనా మీ చుట్టాల నుంచి వచ్చాయి? నాకు ఇప్పటికి వస్తాయి ఉంటాయి, రోజుకొకరు చేస్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు, చేసి ఇట్లా బాగా వచ్చింది సాంగ్, బాగా చేసినా అని అంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అవును. ఓకే, సో చివరిగా మీ ఇన్స్టా ఫాలోవర్స్ అయితే ఏంది, అలాగే మీ ఫోక్ లవర్స్ కి లైక్ ఫోక్ ని ఇష్టపడే మీ ఫ్యాన్స్ కానీ, సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తావు? థ్యాంక్ యూ, మీరు అందరు సపోర్ట్ చేయబట్టి నేను ఇవాళ ఏ అంటే లైక్ ఏ సాంగ్ లో కనపడినా కానీ, ఏ ఇంటర్వ్యూలో కనపడినా కానీ ఇట్లనే అందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ తగ్గించకండి, ఇంకా పెంచండి. లైక్ అంటే మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ, సో కొన్ని చెప్పని విషయాలు కొన్ని ఉంటాయి, చెప్పని విషయాలు కొన్ని ఉంటాయి, అవి కూడా ఏం లేవు, నేను అన్ని చెప్పినాను మాత్రం చెప్పకు. నిజం నేను అన్ని చెప్పా, ఒక్కటి కూడా లేదు. నేను అస్సలు, నేను నిజం చెప్పాలంటే ఇవాళ ఇక్కడి వరకు వచ్చానంటే వాళ్ళిద్దరి మధ్యలో నేను ఏ దాపరికాలు పెట్టలేదు కాబట్టి నన్ను ధైర్యంగా వాళ్ళు ఎక్కడికన్నా పంపివ్వగలుగుతారు. సో వాళ్ళ దగ్గర నాకు సీక్రెట్స్ అనేటివి ముందు నుంచి లేవు, ఉండవు కూడా. ఓకే, వాళ్ళకేం చెప్తావు? మమ్మీ డాడీకా లవ్ యూ చెప్తా, పెద్ద పెద్ద లైఫ్ కి సరిపడా పెద్ద లవ్ యూ చెప్తా. ఓకే, సో మీ బ్రదర్ కి, అన్నయ్యకి కూడా,
మొత్తం నే నిజం చెప్పాలంటే నేను ఎంతో లక్ చేసుకుంటే ఇట్లాంటి ఫ్యామిలీలో పుట్టిన ఒక అన్నయ్య కానీ అమ్మ నాన్న ఇంత సపోర్టివ్, నిజం చెప్తాను నాకున్న సపోర్టివ్ ఫ్యామిలీ అయితే ఎవరికి ఉండదు. చాలా నేను చాలా లక్ చేసుకుంటే ఈ ఫ్యామిలీలో ఉన్నా ఇప్పుడు. మొత్తానికి అయితే హ్యాపీ అంటారు చాలా. ఓకే ఓకే పూజ, థ్యాంక్ యూ పిలిచినప్పుడు వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఇంకా మరెన్నో విజయాలు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మళ్ళీ నాకే ఇంటర్వ్యూ ఇవ్వాలి, నాకంటే మళ్ళీ మా ఫీల్ కావాలా అందరికీ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ పూజ. ఓకే.